ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ మధ్య పరస్పర దాడులు అత్యంత తీవ్ర రూపం దాల్చాయి ఆదివారం హెజ్బుల్లా జరిపిన దాడులకు ప్రతీకారంగా వందలాది రాకెట్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది దక్షిణ లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది దాడుల్ని మరింత ఉధృతం చేస్తామని వెంటనే హెజ్బుల్లా స్థావరాలకు దగ్గరగా ఉండే ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలు జారీ చేసింది గత వారం రోజులుగా జరుగుతున్న భీకర దాడుల కారణంగా లెబనాన్లోని పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకు పడుతోంది ఆదివారం హెజ్బుల్లా తమ దేశంలో జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దళాలు రాకెట్ల వర్షం కురిపిస్తున్నాయి దక్షిణ లెబనాన్లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడి చేసింది ఈ దాడులతో సరిహద్దు ప్రాంతాల్లోని పలు పట్టణాల్లో పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది హెజ్బుల్లాకు చెందిన నూట యాభై టార్గెట్లపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది వైమానికి చెందిన దళానికి చెందిన ఫైటర్ జెట్లు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాలే లక్ష్యంగా దాడుల్ని మరింత ఉధృతం చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది ఈ నేపథ్యంలో దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లోని ప్రజలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది హెజ్బుల్లా సంస్థ కొన్ని ఇళ్లను ఆయుధ క్షేత్రాలుగా ఉపయోగించుకుంటుందని తెలిపింది వాటిని లక్ష్యంగా చేసుకుని మరిన్ని దాడులు చేయనున్నట్లు వెల్లడించింది ఈ నేపథ్యంలో అక్కడి వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని లెబనీస్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది దీంతో లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో అలర్ట్ శైలన్లు మోగుతున్నాయి